కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం 2:02 నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్తిపాడు నియోజకవర్గం 4 మండలాలలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంకవరం, రౌతులపూడి మండలాల నుండి సుమారు 20,000 మందితో నామినేషన్ వేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కాకినాడ పార్లమెంట్ మెంబర్గా విజయం సాధించి పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొంది, నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతానని ఆయన పేర్కొన్నారు. బాధ్యతగా కూడా మా మేనల్ కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి, అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనకు గెలాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉంటున్న నాయకులందరూ కూడా ఇక్కడ జడ్జి మినిసిలనండి, ఎంపీపీలనండి, ఎంపీసీలనండి, సర్పంచ్లనండి, అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానం కానీ చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళందరినీ చూడని ఆలకిస్తున్నాను. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయనిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వెళ్ళడం, అదే విధంగా కూడా ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. ఈవేళ ఊహించిన రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం. ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పే విధంగా అంటే ఈ పరిస్థితుల్లో నీ టికెట్ రావడమే నీ అదృష్టం. దానికంటే మేము ఎవరు వేరు చెప్పడం అవసరం లేదు. నువ్వు తప్పకుండా గెలుస్తావు, ప్రజలు నేను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పేసి యావత్ ప్రజానీకం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శాసనసభ్యుడు అవుతాను, తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమభివృద్ధి కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎంతోమంది ప్రజాప్రతినిధులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ మరి ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2:20 నేను నామినేషన్ దాఖలు చేశాను. మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో 20,000 మంది పైచీలు కూడా వేళ ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు పేరు చాలా సంతోషంగా కూడా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా కింద వరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా నిద్రపోటీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం